రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల సంగ్రామం ముగిసింది ఏపీలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలతో పాటు నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఓటర్లు వెల్లువల పోలింగ్ బూత్లకు తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు పెరిగిన పోలింగ్ ఎవరికి లాభిస్తుందన్నది ఇటు అధికార వైసీపీ టీడీపీ బీజేపీ జనసేన కూటమిని టెన్షన్ పెడుతుంది అయితే ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు అయితే అన్ని ఒకేతో అయితే పిఠాపురం ఎన్నికలు అన్నట్లుగా జరిగింది ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది దశబ్ద కాలంగా ఎలాంటి రాజకీయ బలం లేకుండా చట్ట సభల్లో పదవులకు ఆశపడకుండా ఓటమి ఎదురైన అధైర్యపడకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ముందుకు సాగారు జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరపున పిఠాపురం నుంచి బరులు దిగారు పవన్ కోసం రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన టీడీపీ బలమైన నేత వర్మ జనసేనాని కోసం సీటు త్యాగం చేశారు ఎన్నికల్లో పోటీకి గ్రౌండ్ వర్క్ చేసుకున్నప్పటికీ చంద్రబాబు నిర్ణయంతో పోటీ నుంచి తప్పుకొని పవన్ కు మద్దతు తెలిపారు పీఠాపురంలో కూటమి కోసం వర్మ త్యాగం చేసిన టీడీపీ ఓటు బదిలీ అయిందా అన్న ప్రశ్న తలెత్తుతోంది ప్రజలు పవన్ ను ఆశీర్వదించారని వర్మతో పాటు కూటమి నేతలు చెబుతున్నారు అయితే లాస్ట్ పంచమనది అయితే ఆ కిక్కే వేరప్ప అని పవన్ చెప్పినట్లుగా సీఎం జగన్ ప్రచారంలో భాగంగా ఎన్నికలకు రెండు రోజుల ముందు చివరి సభ పీఠాపురంలో నిర్వహించారు సీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం ను చేస్తానని ప్రకటించారు దీంతో ఇప్పుడు అందరి దృష్టి పీఠాపురంపై పడింది మరోవైపు టీడీపీ ఓట్లు జనసేనకు బదిలీ అయ్యాయని వర్మ చెబుతున్నారు తొంభై శాతం ఓట్లు జనసేనకు పడ్డాయంటున్నారు వంగ గీతను పీఠాపురం ప్రజలు తిరస్కరించారని చెబుతున్నారు ఆమెను పోలింగ్ కేంద్రంలోకి కూడా అనుమతించలేదని పేర్కొంటున్నారు వైసీపీ తరఫున పీఠాపురంలో పోలింగ్ ఏజెంట్లు కూడా లేరని పేర్కొన్నారు వంగ గీత ఓటమి ఖరారైందని వెల్లడించారు బాబుకి ఇచ్చిన మాటకు కట్టబడి పవన్ తనపై పెట్టిన బాధ్యతకు తల వంచి జనసేన గెలుపు కోసం వర్మ శ్రమించారని టీడీపీ నేతలు చెబుతున్నారు మరి పిఠాపురం ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే జూన్ నాలుగు వరకు వేచి ఉండాలి